మన దేశంలో ఎన్నో అద్భుతమైన పురాణ క్షేత్రాలు దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానిది ఒక్కో ప్రత్యేకత. అలాంటి ప్రత్యేక ఆలయాల్లో శ్రీ మహాదేవర్ అతిశయ వినాయకర్ కోయిల్ ఒకటి. ఇది తమిళనాడు రాష్ట్రం నాగర్కోయిల్ జిల్లాలోని కేరళపురం అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో కొలువైన వినాయక విగ్రహం 6 నెలలకోసారి రంగులు మారుతుంది. ఉత్తరాయణ కాలంలో తెల్లగాను, దక్షిణాయన కాలంలో నల్లగాను ఉంటుంది. ఇలా రంగులు మారడం ఈ వినాయకుని మహత్యం అంటారు. ఈ స్వామికి కొబ్బరికాయ కానీ బియ్యపు మూట కానీ ముడుపుగా చెల్లిస్తే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందనేది భక్తుల నమ్మకం. మరో ప్రత్యేకత ఏంటంటే ఆలయ ప్రాంగణంలో ఉన్న కొలను నీళ్లు కూడా రంగు మారుతున్నాయి. వినాయకుడు నల్లని రంగులో ఉన్నప్పుడు బావిలోని నీళ్లు తెల్లగా, తెల్లగా ఉన్నప్పుడు నీళ్లు నల్లగా మారుతాయట. అంతేకాదు, గుడి ఆవరణలో ఉన్న మర్రి చెట్టు దక్షిణాయనంలో ఆకులు రాల్చి ఉత్తరాయణంలో చిగురించడం మొదలు పెడుతుందట. ఈ ఆలయం 12వ శతాబ్దం నాటిది. ఇది కేరళ సాంప్రదాయ శైలిలో నిర్మించబడింది. ఒకప్పుడు ట్రావెన్కోర్ జమీందారుల ఆధీనంలో ఉండేదట. రాష్ట్ర విభజన సమయంలో తమిళనాడులోకి వెళ్ళిపోయింది. స్థల పురాణం ప్రకారం కేరళపురం రాజు తీర్థయాత్రలకు రామేశ్వరం వెళ్ళాడు. అక్కడ సముద్రంలో స్నానం చేస్తుండగా ఒక వినాయక విగ్రహం ఆయన కంటపడింది. రాజుగారు ఆ విగ్రహాన్ని రామేశ్వరం రాజుగారికి ఇవ్వబోతే రామేశ్వరం రాజు ఆ విగ్రహాన్ని కేరళపురం రాజుకు తిరిగి ఇస్తూ ఓ పచ్చల గణపతిని కూడా ఇస్తాడు. కేరళపురం రాజు ఆ 2 విగ్రహాలను తన రాజ్యానికి తీసుకొని పోయి రాతి పీఠంపై ప్రతిష్ఠిస్తాడు. అయితే తుర్కషుల దాడిలో పచ్చల గణపతి దొంగలింపబడగా ఇప్పుడున్న గణపతి విగ్రహం మాత్రం ఉంది. ఈ దేవాలయానికి వెళ్లాలంటే కన్యాకుమారి వరకు ట్రైన్లో వెళ్ళి అక్కడి నుండి బస్సులో కానీ ట్యాక్సీలో కానీ ఆలయానికి చేరుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ M6TV.